నమస్తే నమస్తే విభో విశ్వమూర్తి, నమస్తే నమస్తే చిదానందమూర్తి, నమస్తే నమస్తే తపోయోగగమ్య, నమస్తే నమస్తే శృతి జ్ఞానగమ్య, నమస్తే నమస్తే విభో విశ్వమూర్తి, నమస్తే నమస్తే చిదానందమూర్తి, నమస్తే నమస్తే తపోయోగగమ్య, నమస్తే నమస్తే శృతి జ్ఞానగమ్య. సంవత్సరము అంత తింటే పాపం కాదు, శాకాహారమైన అసలు ఆహారం ఏదైనా అవసరానికి మించిపోయి తిని అవసరం పారేసి ఎవరికి పెట్టకుండా తింటే పాపానికి హేతు అవుతుంది. ఆహారం మంచి ఆహారం కూడాను, సాత్విక ఆహారం అంటే హింసలేనటువంటి ఆహారం అని అర్థం. హింసలేని ఆహారమే సాత్విక ఆహారం అనే దానికి పేరు. కానీ పెసరపప్పు అది ఇదేని కాదు. ఎందుకు పెసరపప్పు సాత్విక ఆహారం ఏంటంటే ఎవరిని హింసించలేదు కాబట్టి సాత్విక ఆహారం. జీవహింస అనే మాట ఎప్పుడొచ్చిందంటే, ఒక కోడినైనా కుక్కనైనా దేని చంపినా ఈ మనుషుల్ని చంపితే మనుషుల్లో జీవాత్మ ఏ విధంగా బాధపడుతుందో ఆ జీవుడు కూడా అదే విధంగా బాధపడతాడు. ఒకరు వచ్చి హత్య చేస్తుంటే మనుషులు పడే బాధకిని, కోడిని చంపితే ఆ లోపల దాదిపడే బాధకి భేదమే లేదు. నీ విషయంలో నీకు ఎంత బాధ భరించలేనటువంటి, గుళ్ళు గుచ్చుకుంటే గోళ్ళ పెట్టి ఏడవగలిగినటువంటి దేహాభిమాని నీకు ఉన్నప్పుడు, ఇంత దేహాభిమానం సమానంగానే ఉన్నటువంటి ఆ జీవాత్మ కష్టపడేటటువంటి దుఃఖపడేటటువంటి దాన్ని నీవు దానికి హేతు అయితే అది పాపమే. అయితే మరి మాంసాహారం, బ్రాహ్మణుడు కూడా పితృదేవతలకి మాంసాహారమే నైవేద్యం పెట్టేవాడు తద్దునున్నాడు. పూర్వం ఒకనాడు యజ్ఞంలో మేకని కలుస్తారు చేస్తారు. దీనికి ఒక తన కేవలం కుటుంబరత్వం కడుపు నింపుకునేటటువంటి భోజన ప్రయత్నము లాలస పశుత్వము లేక వేరే కారణం వల్ల దాని సంపద వస్తే ఆ జీవుడు కూడా సంస్కారం చేసి ఆ జీవుని కూడా స్వర్గానికి పంపించేటటువంటి ప్రార్థన దేవతలకి చేసి మిమ్మల్ని సంప్రీతులు చేయడానికి నీకు పంపిస్తున్నాను దీన్ని ఆహుతి వేసి నా స్వార్థం కోసం నేను చేస్తున్నందువల్ల ఈ జీవాత్మక ముందర మీరు స్వర్గాన్ని కల్పించండి, ఉత్తరగతులు దుత్తమగతులు దీన్ని కల్పించని ప్రార్థించి చేస్తాడు బ్రాహ్మణుడు. అయినా దాన్ని బుద్ధుడు మొదలైన వాళ్ళు, నేటి బ్రాహ్మణ సంఘం, బుద్ధు బౌద్ధం తర్వాత వచ్చిన హిందూ సమాజంలో అమెగ్రంథములు కూడా హింసగానే పరిగణిస్తున్నారు. ఇప్పుడు అది మన సంస్కృతి. అయితే ఆహారం విషయంలో ప్రాణం ఉన్నటువంటి వస్తువునే తింటాం. వంకాయ బీరకాయ ప్రాణంతో పెరిగినవి, దాంట్లో ప్రాణం ఉంది కాబట్టి దాన్ని తింటే మన ప్రాణం పోషించబడుతుంది. రాయి తప్ప తింటే మనకి శరీరాన్ని పోషించలేం కదా. ఎండిపోయిన చెక్క తింటే మనకి అది అరగదు, దాంట్లో ప్రాణం లేదు కాబట్టి. గడ్డి పరకైనా సరే ప్రాణం ఉంది కాబట్టి దాన్ని ఉడకబెట్టుకుని తింటే మనకు ఆహారం శరీరాన్ని పోషించిన వాళ్ళు ఉంటాం. కాబట్టి ఈ ప్రాణిలో జీవహింస లేనటువంటి ప్రాణం ఉన్నటువంటి వస్తువుని తినాలి. ఒక చెట్టు జీవాత్మ లేకుండా ద్రవ్యము ప్రాణము రెండు ఉన్నటువంటి వస్తువు కాబట్టి హింసించబడేది అక్కడ లేదు కాబట్టి దాన్ని తినాలి. అలాంటి ఆహారం సమృద్ధిగా మనకి దేశంలో పండించుకుని తినగలిగిన నాడు ఏ జీవహింస మన చేయక్కర్లేదు. ఇలాగ అనేక కోట్ల జీవరాశులు ఉరికే దాన్ని కృత్రిమ పద్ధతుల్లో పెంచి వాటిని చంపడం, చేపలు కోళ్ళు ఎక్కడో చోట దొరికే పదో పదిహేనో దొరికే చోట 10,000 వాటిని సృష్టించడం కృత్రిమ పద్ధతులతో వాటిని చంపడం, దీని యొక్క పరిణామం అంతా కూడా సంక్షోభం, అక్షయమం, అనేక విధములైన క్లేశం, బాధలు, మనుషులు పడడం. ఎక్కడంటే అక్కడ మనుషులు చంపుకుంటున్నారు, చచ్చిపోతుంటే చూస్తున్నారు సానుభూతి లేకుండా, యుద్ధాల్లో చంపుకుంటున్నారు, మత ద్వేషాలతో చంపుకుంటున్నారు. ఈ జీవహింస మనుషుని మనిషి చంపడం అనేటువంటి భావం, జీవహింసతో కూడుకునే ఆహారం తీసుకోవడం చేతిని వీటి స్వభావం పెరుగుతోంది అంతగతికి. ఏ రోజునైనా సరే లక్షలాది మనుషులు చంపేయగలరు ఈ భూమి మీద. ఏంటంటే వీటికి క్రూరమైన స్వభావం దాన్ని చంపుతున్నప్పుడే వీటి లోపల ప్రవేశిస్తుంది. ఆ క్రూరత్వం మనిషి ఇంకొక మనిషి పట్ల కూడా అట్లాగే వాడు ఉంటాడు కదా, దానికి భేదం లేదు. యుద్ధం చేసేవాడు ఉన్నాడు, పొలం దున్నే ఉండే రైతు ఉన్నాడు, వాడికి మాంసాహారం అవసరం. కేవలం బీరకాయ పప్పు వాడు తిని శరీరంలో బలం లేకపోవచ్చు అని సామాన్యంగా అనుకుంటాం. శాకాహారం తిని బలవంతులేని వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు.
పుష్టికరమైన సాకారం పప్పు ఇవన్నీ దొరికినప్పుడు నెయ్యి పాలు జంతువులే ఇస్తాయి, ఇవన్నీ మనకి భూమి ఇస్తోంది. అవి తిని పుష్టికరంగా ఉండడం అనేటువంటి నాకు చేత కాదు, నేను అలా ఉండలేను అని అంటారా? నిజంగా అవసరమైన వాడు ఎవడో ఒకటి తింటాడు. ఇది కాక యుద్ధంలో దాక్షిణ్యము, సత్వగుణము, దయ ఈ గుణాలతో యుద్ధం చేయలేడు. క్రూర స్వభావం తెచ్చుకోవాలి. అక్కడ తిరచిన తలకాయకి తెగి పడిపోవాలి శత్రువు తల. అయ్యో వాడు మనిషి హింస అనే భావం రాకూడదు వీడికి. కాబట్టి ఆ యుద్ధం చేసేవాడికి కావాల్సినటువంటి క్రూర స్వభావాన్ని సంపాదించుకోవడానికి కూడా తింటారు. ఇది అమ్మవారి సంహార క్రియలో సహజమైనటువంటి దయ. ఆమెకి రాక్షసులేంటి కూడా అలాగే ఉంటుంది, ఆమెకు జగన్నాథ్ కాబట్టి. వాడేమో వాడు మూర్ఖుడు, వాడిని ఏం చేసినా వాడు బాగుపడే అవకాశం లేదు. వాడికి వాడిని చంపక తప్పదు లోకాన్ని క్షేమం కోసం. అందుకని ఆమె మధురాపానం చేసినంత కళ్ళు తాగింది అమ్మవారు. ఆ దయ రాకుండా మనసులకు రాకుండా ఉండడానికి అరగంట చూసి వాడిని సంహరించిందని చెప్తుంది. సప్తశతి హోమంలో కూడా ఆ శ్లోకాలు చదివేటప్పుడు ఈ లిక్కరు ఏదో మధుర అది వేస్తారు అమ్మవారికి. మధురాపార రక్తాయని వాటి ఉన్నాయి కదా అందులో దాంట్లో కూడా. కాబట్టి దాక్షిణ్యము దయ విస్మరించడం కోసం చేసే పనులు కొన్ని ఉంటాయి. కాబట్టి మనలో దయ కనుక దాక్షిణ్యం కనుక వస్తే ఈ కార్యం మనం చేయలేము. అది మన ధర్మం చేసి క్షత్రియుడి ధర్మం. అది యుద్ధం చేయాలి, ఖడ్గంతో చంపాలి, కత్తితో నరకాలి. మరి ఆ ఒక్క సమయంలోనే అది అవసరమైంది. పుష్టికరమైన ఆహారమైన కావాల్సిన రైతు ఏదో తింటాడు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో సహజంగా పుట్టి పెరిగేటువంటి మేకలో, కోళ్ళో వాటినే తినేవారు, దొరికే చేపలనే తినేవారు. వేలాదిని సృష్టించి అవి తినడం అనేటువంటిది అది ఎవరో ఒకరు అదొక ఇండస్ట్రీ, అదొక డబ్బు సంపాదన కోసం చేస్తున్నారు. ఈ క్రూరత్వం మనకి మంచిది కాదు. పుష్టిగా కూరలు పండించుకోండి, పప్పులు పండించుకోండి, పుష్టికరమైన ఆహారం సంపాదించుకుని తినండి. సత్వగుణమైన ఆహారం, సాత్విక ఆహారం అంటే హింసలేని ఆహారం అనే అర్థం గుర్తుపెట్టుకోండి. పాపం కాదు మితంగా తింటాను, కానీ అవసరం లేదని నేను చెప్తున్నాను. అవసరం లేనటువంటి పాపం చేస్తే అది పాపమే అవుతుంది. ఎంత అవసరమో అంతే చేస్తే. ఒక పాముని చంపారు, ఇంట్లోకి వచ్చింది, పిల్లలు ఉన్నారు, ఇంట్లో ఎవరిని కరుస్తుందో తేలు కరుస్తుంది. ఆత్మరక్షణ కోసం చంపితే పాపం లేదు. పుట్టలు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ పాములన్నింటిని వెతుక్కుని వెతుక్కుని పాములన్నింటిని పైకి తీసుకెళ్ళి వాడి చర్మం ఒలిచి భయంకరమైన హింస కదా. ఇలాంటి క్రూర కర్మ చేస్తున్నారు మనుషులు, అది మనం దూరం కావాలి వాటికి. చాలా సంతోషించారు, మా సందేహాలు చాలా తీరాయి, బాగానే ఉండాలి. అందరికీ వచ్చే డౌటేనండి నాన్ వెజిటేరియన్. మనం కోళ్ళని తినకపోతే ప్రపంచం అంతా కోళ్ళు అయిపోతాయి కదా, రోజు ఎందుకు పెరుగుతాయి? అది పెరగనే పెరుగు. ఆ కోళ్ళు ఈ ఇక్కడ ఉండేటటువంటి విష పురుగులు చెట్లని హింసించి చంపగలిగిన పురుగుల్ని అవి చంపుతాయి. ఏరి ఏరి చంపుతాయి కోళ్ళు. అలాగే ఈ పక్షులన్నీ, కోడే కోడి కూడా ఒక పక్షే, ఈ పక్షులన్నీ అలా ఏరుకు తింటున్నాయి. ఆ నెవరు ఎక్కడక్కడ అది ఏదో గింజలు తింటుంది, హార్ఫుల్ ఇన్సెక్షన్ చంపేస్తుంటాయి. అలాగే మరి దానివల్లనే చెట్లు క్షేమంగా ఉంటాయి. కాంపాక్షన్ అదే ఇప్పుడు పెద్ద లారీ అలా పెడుతూనే ఉండాలనుకోవచ్చు. వీళ్ళ తోట దగ్గర అడవి దగ్గర నుంచి పక్కనే హైవే 5,000 లారీలు రోజుకు పెడతాయి రౌండ్ ది క్లాక్. రాత్రి 1 గంటకే అంతే, పగలు 1 గంటకే అంతే, పొద్దున 4 గంటల తెల్లారుజామున అంతే, సాయంత్రం 5 గంటకే అంతే. అసలు ఆ స్పీడ్లో కానీ నంబర్లో కానీ తేడా ఉండదు. భయంకరమైన తప్పులతో హెవీ లోడ్స్ పెడుతూ ఉంటాయి. అవి వెళ్ళేటప్పుడు దాని పక్కనే ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ని అనుకుని ఇలాగ వెళ్ళే తోట ఉంది. అది కూర్చుంటే తెల్లవార్లు నాయకుంటే నాకు ఎన్నో ఆలోచన. ఆ వైబ్రేషన్ వల్ల చుట్టూ ఉండేటువంటి సాయిల్లో లూజ్గా ఉండేటువంటి క్రెవిసెస్ అన్నీ కూడా కూడిపోయి కాంపాక్షన్ వచ్చి ఆ వైబ్రేషన్ వల్ల అక్కడ ఉండేటువంటి అనేక జీవ కోటి చిన్న చిన్న పురుగులు ఏముంటే అవన్నీ కూడా మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఆ తప్పుడికి భరించలేక భయపడి ఒక నక్కలాంటి మోటు మృగాలు ఏవో కొద్దిగా ఉన్నాయి, కానీ భూమిలో ఉండేటటువంటి అనేక జీవరాశి అటు వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయేటప్పటికీ ఆ అడవి ఎండిపోతుంది, ఆ లోపల లూజ్ సాయిల్ పోయి. ఎందుకు పెరగటం లేదు అని అంటే అంతకుముందు దట్టంగా పెరిగింది కదా, చప్పుడు లేదు, వైబ్రేషన్ లేదు. అలా ఉన్నటువంటి చెట్లు స్వేచ్ఛగా లూజ్ సాయిల్ చక్కగా పెరిగినాయి. 5,000 లారీలు త్రోట్ తిరిగి రోజుకు వెళితే ఎంత వైబ్రేషన్. ఆ వైబ్రేషన్
ఆ వేవ్స్ ఎంత దూరం వస్తాయో చెప్పలేదు, కిలోమీటర్ దాకా పెడుతుంది అంతే గొప్ప. ఇటు అవుతుంది సాయిల్ అంతా కాంపాక్ట్ అయిపోయింది, వర్షం వస్తే కిందకి వెళ్ళటం లేదు, పైకి వెళ్ళిపోతుంది, సాయిల్ కొట్టుకుపోతుంది. నీరు నిలవడానికి ఖాళీ లేదు నేలలో, పురుగు పుట్ట అక్కడి నుంచి చచ్చిపోయి వెళ్ళిపోయిన ఎప్పుడు గడ్డ కట్టిపోయి ట్యాంపింగ్ మనం చేసే దానిలాగా వైబ్రేటర్ లాగా అయిపోయింది. అది ఎత్వరం సన్ని చేసేది అదే. ఆ విధంగా ఒకనాడు కలకలారుతో ఉండే అడవి ఎండు మనం వేసి అలా చచ్చిపోయే చెట్లు అంటే వాటర్ రిటెన్షన్ లేదు, అక్కడ క్రెవిసెస్ లేవు. ఈ వైబ్రేషన్ నేను యాక్చువల్గా చూశాను, లారీ వెళ్ళినప్పుడు అంత దూరంగా వెళ్ళిన లారీ వెళితే బేర్ ఫుట్తో ఇలా కాలి మీద డ్యామేజ్ పెట్టి నుంచుంటే వైబ్రేషన్ ఫీల్ అయ్యాను. అనేక చోట్ల నుంచి చూశాను, ఆ తాబా అక్కడ పెడితే అంత దూరంలో పెడుతుంది ఆ లారీ పెరిగేప్పుడు, ఆ మెయిన్ రోడ్ ఇటు దూరం ఆ పాయింట్ నుంచి పెడుతుంది లారీ. ఇక్కడ నాకు తెలుసు ఇంకా కాంపాక్షన్ ఎక్కువైనప్పుడు ఇంకా పెరుగుతుంది అది ఆ వైబ్రేషన్ ఎంత స్పీడ్గా పెడతా అక్కడ. అందులో కొంచెం ఎత్తుకొని ఫస్ట్ గేర్ వేస్తాడు అక్కడ భయంకరమైన తప్పు వెళ్ళేటప్పుడు. ఆ హార్న్ కొట్టేటప్పటికే పక్షులన్నీ భయం వెళ్ళి పారిపోతాయి. ఆ తప్పుడికి అక్కడ ఏమి ఇసుక రకరకాల బర్డ్స్ అందమైన అడిగది ఏమి లేదు. దేశం అంతా కూడా 5,000 లారీలు ఎందుకు తిరగాలి అసలు, ఏమిటి ట్రాన్స్పోర్ట్? ఆ సౌండ్ పొల్యూషన్ మనకి తెలియకుండా సౌండ్ పొల్యూషన్ వల్ల మనకు నాయిస్ పొల్యూషన్ వల్ల ఒక పెట్టిగ్ వస్తుంది ఆ బ్రెయిన్కి. అంటే ఏమవుతుందంటే పెట్టిగ్ అంటే ఈ నాయిస్ సహజం కాదు మనకి, సో అది కాన్స్టెంట్గా కంపల్సరీగా వినవలసి వస్తే బ్రెయిన్ వుడ్ లైక్ టు విత్డ్రా రిజిస్టరింగ్ ఇట్. దాన్ని విత్డ్రా చేయాలని ప్రయత్నం చేస్తుంది లోపల, మన లోపల ఉండేటటువంటి ఆ బ్రెయిన్ సెల్స్లో అన్నాచురల్ సౌండ్ కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఇయర్లోంచి విత్డ్రా అవుతుంది అది సెన్స్ కొన్ని సెన్సెస్లోంచి. ఎలా అంటే వేడి తగిలేటప్పటికీ విత్డ్రా అయిపోతుంది స్కిన్లోంచి, ఆ హీట్ స్కిన్కి తగలకుండా విత్డ్రా అయ్యే ప్రయత్నం చేస్తుంది, కొన్ని సెన్సెస్ని అవాయిడ్ చేస్తుంది బ్రెయిన్. ఆ విధంగా సెన్సెస్ డల్ అయిపోతాయి కొంతకాలం. దాని ఏదైనా అంతే జారీగా ఉంటాయి కట్టి ఇలాంటివి కళ్ళు చిగులిస్తాం ఎండ వస్తే. అలాగే కంటిన్యూస్గా పనిచేస్తే ఎండలో చిగులుతుంది కళ్ళతో కార్బన్ మోనాక్సైడ్ అండ్ అది కూడా వ్యతిరేకంగా అక్కడ వాళ్ళు చూస్తారు అక్కడ. అది విత్డ్రా అయ్యేటప్పటికీ నంబనిస్తుంది సెన్సెస్. హైలీ సెన్సిటివ్ మ్యాన్, చిన్న తప్పుడు వస్తే ఇలా వినగలిగిన వాడు ఈ లారీ చప్పుడు 5 సంవత్సరాలు ఒక 5 నెలలు 6 నెలలు వింటే వాడు వినపడు. ఆ తర్వాత ఫైన్ సెన్సెస్ 20,000 డిఫరెంట్ సౌండ్స్ని లైటెస్ట్ డిఫరెన్సెస్తో వినగలిగినటువంటి శక్తి ఇయర్డ్రంలో. అలాగే సుమారు ఒక 25,000 డిఫరెంట్ స్మెల్స్ని గుర్తుపట్టగలిగిన శక్తి ఘ్రాణేంద్రియంలో ఉంది. అంత అద్భుతంగా తయారైనటువంటి యంత్రం పాడైపోతుంది. తర్వాత విత్డ్రా అవుతుంది మైండ్. ఇట్స్ అన్వెల్కమ్, ఇట్ ఈస్ సెన్స్లెస్, ఇట్ డస్ నాట్ కన్వే ఎనీ మీనింగ్, ఇట్ ఈస్ ఇంపోజింగ్ ఇట్ సెల్ఫ్, ఇన్వేడింగ్ ఇన్ టు యువర్ బ్రెయిన్, డిస్టర్బింగ్ ది బ్రెయిన్ సెల్ విచ్ ఈస్ టేకింగ్ రెస్ట్, విచ్ ఈస్ డిజైన్ టు రిసీవ్ ఓన్లీ ది నెసరీ సౌండ్స్ ఇన్ ఏ లిమిటెడ్ వే. ఇన్ టోటల్ మొత్తం ఏదో నాట్ మోర్ దాన్ అబౌట్ 60-70 డెసిబెల్, ఓన్లీ 5 times a day, 10 times a day. దాని డిజైన్ అలా పెరిగినటువంటి ఆ బ్రెయిన్ కంటిన్యూస్గా కంటిన్యూగా 5,000 లారీస్ మినిట్కి ఒక మినిట్ కాదు, సెకండ్కి 2 సెకండ్కి 4 ఒక్కొక్కటి ఉంటాయి. అవన్నీ బలవంతాన్ని వినపడుతూ ఉంటే ఈ బ్రెయిన్ ఇస్ నాట్ డిజైన్ ఫర్ ఇట్. ఆ బ్రెయిన్ విత్డ్రా అయిపోవాలని ప్రయత్నం చేస్తుంది ఇన్సెంట్ టైప్. ఈ డ్రామా ఏమో విత్డ్రా, ఎంత భయంకరమైనటువంటి చెవులు బదులైపోయే సౌండ్ అది. బ్లాక్ పెయింట్ షాటర్ అయిపోతుంది, గ్లాస్ పెన్స్ కూడా షట్టర్ అయిపోతాయి. ఒక మాట సౌండ్ సౌండ్తో ఏదైనా ఒక ఫైన్ థిన్ సౌండ్ హై ఫ్రీక్వెన్సీతో దీన్ని కట్ చేసేసి ఈ స్టీల్ కట్ చేసి చూపిస్తాను కదా షావలింగ్లో వాళ్ళంతా మనుషులు చదువుకుంటుంటారు, ఎవరో వస్తారు అందరికీ అక్కడ దూర పడిపోతారు. మరి అక్కడ ఉండేది వాడు సౌండ్ మనకి వినపడేదేమో
అన్నాడని అనిపిస్తుంది. వాడు అన్నది వేరు, ఇంకా మన చెవులకి అలవాటు కాదు అది. ఎందుకంటే అది స్ప్లిట్ సెకండ్లో అంతా రికార్డ్ చేసే శక్తి మన ఇయర్డ్రమ్కి ఉండదు, ఆ డిస్టెన్స్. కానీ వాడు కొట్టదక్కుని వాడు దెబ్బ తగులుతుంది, దెబ్బ కూడా పడిపోతాడు వాడు, నిలబడ్డాడు. వీళ్ళైతే మండలం అధ్యయనం చేసుకుంటుంటారు. హార్మోనియస్గా ఉండడమే హార్మోనీ అంతే కదా. హార్మోనియస్ విధి సరౌండింగ్స్ అంటే పంచభూతాలు శరీరంలో ఉన్నాయి, ఆకాశం ఉంది, ఆకాశంతో ఆకాశం, ఆ ఈ శరీరంలో జలం ఉంది, చుట్టూ జలం అంటే భూమి మీదే కాదు గాలిలో జలం ఉన్నది, ఆకాశము జలము కలిసి ఉన్నాయి అక్కడ. అలాగే వేడి అగ్ని ఉంది, వాయు ఉంది, శరీరంలో ఉండే వాటన్నిటితో ట్యూనప్ అయిపోతాయి, చక్కగా ట్యూనప్ అయిపోతే అలాగా ఆ దానికి దీనికి ఒకే విధమైనటువంటి డిజైన్ ఒక వేవ్ లెంత్లో ఉంటాయి అవి. అప్పుడు శరీరం బాధింటుంది, నిద్ర అలసత్వం, నడు నొప్పి, కాలు నొప్పి, పెట్టిగు బాడీకి పెట్టిగు ఉండదు. ఈ ప్రకృతికే పెట్టిగు వచ్చేస్తుంది మనం చేసే పనితో, బాడీకి రావడానికి ఆ చెట్లు నలవడం మానేసేస్తాయి. ఆ ఎలకలు, బందుకొక్కలు, చిన్న పురుగులు కింద దొలుచుకుంటూ తిరిగే రెండు అన్ని చచ్చిపోయినాయి. కాంపాక్షన్ వచ్చింది లారీ ఈ ఒక్క ఎగ్జాంపుల్లో. ఇంకా భయంకరమైనటువంటి గాలి పొల్యూషన్, ఈ కెమికల్ ఇండస్ట్రీ, అవన్నీ ఓజోన్ లేయర్ పోయి అంతా సైంటిస్ట్ అన్నీ చెప్తుంటారు. వాళ్ళకి బోలుడు డేటా అబ్జర్వ్ చేసి కంప్యూటరైజ్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేసి ఇలా అయితే ఏమవుతుందని కంప్యూటర్ని అడిగి తెలుసుకుని ఇవన్నీ రాయడం మాట్లాడడం తెలుసు వాళ్ళకి. కంట్రోల్ చేసి చెప్తే ఎవరికి లేదు కంట్రోల్ చేసి. ఇది కాక మన దేశంలో కానీ అందుకే ప్రపంచంలో భూమి మీద 5-6-4-5 కిలోమీటర్ల లోపలికి కిందకి వెళ్ళి 3 కిలోమీటర్ల కనీసం లోపలికి వెళ్ళి బిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఆయిల్ అక్యుములేటెడ్ ఓవర్ మిలియన్ ఇయర్స్ 2 మిలియన్ ఇయర్స్ 30 మిలియన్ ఇయర్స్, అప్పటి నుంచి తయారైనటువంటి ఆయిల్ అంతా కూడా అది బయటికి సైఫన్ అవుట్ చేస్తున్నారు. వాట్ అబౌట్ ది హాలో అండర్ ది ఎర్త్? ఏమవుతుంది అంటే అప్పర్ లెవెల్లో టాప్ లెవెల్లో ఉండేటువంటి 3 కిలోమీటర్స్లో ఉండేటువంటి వాటర్ కంటెంట్, లూజ్ సాయిల్ ఏమైనా ఉంటే వాటర్, దీన్ని మొట్టమొదటి వాటర్ కిందకు వెళ్ళిపోతుంది. మొత్తం మీద ఇన్ని బిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఆయిల్ హాలో అయితే హాలో కేవలం ఉండిపోదు కదా, రివర్ సిస్టమ్స్ ఉంటాయి కింద, వాటర్ ఉంటుంది, గ్రౌండ్ వాటర్ బాగా డీప్ డెప్త్లో ఉండే వాటర్ ఉంటుంది, సర్క్యులేట్ అయితే కిందకు వెళ్ళిపోతుంది. ఈజ్ దట్ నాట్ వన్ రీజన్? సీ ఉంది, ఆ ప్లెంటీ ఆఫ్ వాటర్, సముద్రం ఉంది కదా, అది సర్క్యులేట్ అవుతుంది, ఎంతకాలం పడుతుంది అది? సరే, ఈ షోర్లో ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ అని అంటారు, ఆ నీళ్ళు అక్కడే ఉన్నాయి, వీళ్ళు చేసిన బిలియన్స్ ఆఫ్ టన్స్ ఆయిల్ తీసిన ఆ సముద్రానికి లెక్కలేదు కిందకి వెళ్ళిపోతుంది. ఆఫ్ షోర్ కాదు ఇక్కడ, ఇది జపాన్లో ఎవ్రీ 10 ఇయర్స్ వన్ ఇంచ్ ల్యాండ్ సబ్సిడెన్స్లో నేల కింద దిగిపోతుంది, రిమూవల్ ఆఫ్ ది గ్రౌండ్ వాటర్. ఇలాంటి వాటర్ పోతే హాంకాంగ్ కల్కటా, కల్కటా ఈ థింకింగ్ అబౌట్ 1 ఇంచ్ ఇయర్ అని, హాఫ్ ఇంచ్ ఇయర్ అని కల్కటా మీరు రిపోర్ట్ ఇచ్చారు. అవును, అది ఉండొచ్చు. జపాన్లో 1 ఇంచ్ ఇన్ 10 ఇయర్స్ తీసుకుంది, ఇంకా పోతుంది కిందకి. వీఆర్ నాట్ వీఆర్ సపోర్టెడ్ బై సో మెనీ ఎలిమెంట్స్, నాట్ మియర్లీ ది ఎర్త్కి. ఎర్త్ కింద ఏమున్నదో, వాటర్ ఉంది, ఆయిల్ ఉంది, ఏవో మినరల్స్ ఉన్నాయి. సరే, ఆయిల్ మాట అలా ఉంటుంది. వాట్ అబౌట్ ది కోల్ దట్ వీఆర్ మైన్? బిలియన్స్ ఇప్పటికి 80 సంవత్సరాల నుంచి అనేక కోల్ మైన్స్ ఎగ్జాస్ట్ అయిపోయి పెద్దగా ఉన్నాయి కింద. అక్కడ భద్రాచలం అవతల గోదావరి ఇసుకను, గోదావరి నీళ్లును దాన్ని ఛానలైజ్ చేశారు ఆ సింగరణి కాలరీస్లో. అక్కడ తీసేసిన బొగ్గు గనులు విపరీతంగా కూలిపోతున్నాయి, అందులోకి వచ్చి అక్కడ ఇసుక తీసుకొచ్చి అందులో నింపడం ఒక కాంట్రాక్ట్. అది కాస్ట్ చాలా ఎక్కువైపోయింది, దాట్ ఈస్ ఇంప్రూవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానివల్ల మనకేం లాభం జరుగుతుంది, ఉంటే ఉంటుంది మనకెందుకు, బొగ్గు తవ్వుకుని మనం అమ్ముకుందాం అని చెప్పి సింగరణి డిసైడ్ చేసుకున్నారు. అది ఏమైందంటే పెద్ద హాల్ హౌస్ కింద ఏదొచ్చినా ఆ గోదావరి నది, ఆ పక్కన పెడుతున్న నది డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటటువంటి వాటర్లో అటు ఇటు పోతుంది. సాయిల్ మీరు అన్నట్టు సబ్సిడెన్స్ వస్తుంది, సబ్సిడెన్స్ ఆఫ్ సాయిల్ ఎందుకు వెళ్ళిపోవడం, కూలిపోవడం, నీళ్ళందరూ అటు వెళ్ళిపోవడం. ఆ దానివల్ల ఆ బొగ్గు గనులు, ఒక బొగ్గ మ్యాంగనీస్, ఐరన్ ఓర్, మినరల్ వెల్త్ విపరీతంగా మనం చూస్తాం. కాల్షియం మైనింగ్ ఒకటి పెద్ద కొండలు ఉంటే ఆ కొండలు దోచేస్తున్నాం, సిమెంట్ మేక్ అంటే ఎక్స్పోర్ట్
ఎక్స్పోర్ట్ కోసం. చివరికి ఈ మాట నేను 1947లో ఇక్కడ చేరినప్పుడు మినరల్ వెల్త్ అంతా చూస్ చేసుకుంటున్నాం అది ఇది అని ఏదో ఒక మాటలో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ మాదేవ్ అని ఒక మాట అన్నాడు. వాళ్ళ ఇంటికి పిలిచి టీ అది ఇచ్చేవాడు, చాలా ఆకర్షగా చూసేవాడు. ఆయన చెప్పిందని నేను ఆ తర్వాత అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను. 3 నెలలు అదే పని నాకు, పేపర్స్ ఉండి అవే చదవడం మొదలెట్టాను. ఆ రోజుల్లో పార్టీగా ప్లండర్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని ఆర్టికల్ రాశాను. అది ఎంత అనేది ఇచ్చాడు, ప్లండర్ ఆఫ్ అవర్ ప్లానెట్, ఎలిటరేషన్, ఐ లైక్ ఇట్ ఇస్ సంతోషించాను. దీనికి వీ డోంట్ హ్యావ్ టు ప్లండర్ ది ప్లానెట్ లైక్ దిస్, వీ కెన్ లివ్ ఇన్ పీస్ అంటారు. జనం పాపులేషన్ పెరిగిపోయింది, పాపులేషన్ పెరిగినా కూడా భరించగలిగిన శక్తి భూమికి ఉంది, ఎందుకు అన్నం పెట్టగలదు ఇంతమందికి కూడా. అలా కాదు కదా, ఈ స్టీలు, మ్యాంగనీస్, అది కార్బన్, ఒకటే ప్రతి ఒక్కరు ఒకసారి ఎందుకు ఉండాలి అసలు? ఎంత టన్ స్టీల్ తయారు చేయడానికి పెట్రోల్, వెహికల్స్, వెహికల్స్ ఏంటి, వాట్ అబౌట్ రైల్వే? ఈ తీసుకెళ్ళడానికి ఎంత రైల్వే లైన్స్? ఒక రైల్వే క్యారేజ్కి 120-250 కార్లు తయారయ్యే స్టీల్ ఒక రైల్వే క్యారేజ్ తయారవుతుంది. ఎందుకు ఇక్కడ నుంచి అక్కడ 100 కొద్ది కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ వేయడం? ఓ పెద్ద 60 క్యారేజెస్ ఉన్న, 60 బోగీస్ ఉన్న పెద్ద రేకు, ఆ రేకు నిండా రోజు వెళుతూనే ఉంటాయి ఇక్కడ అక్కడ. ఆ రైల్వే ట్రైన్స్ వెళ్ళి నిన్న ట్రాక్ ఇటు అటు ఏమైపోతుంది? అది ఈ స్టీల్ అంతా వాడుకోవడం, ఇప్పుడు భూమి అంతా తవ్వేయడం అయిపోతుంది, ఆయిల్, మినరల్స్ అన్నీ అయిపోతుంది, అన్నీ అయిపోతుంది. కొన్ని 10 లక్షల సంవత్సరాలు ఎక్కువ లేట్ అయినటువంటి ఆయిల్ ఫ్యూయల్ 200 ఇయర్స్ అయిపోతే ఆ తర్వాత కార్లలో నడుస్తాయని పెద్దట్టుకుంటున్నారు, కానీ వీళ్ళు ఎక్కమవుతుందని ఆలోచించడం లేదు. వీళ్ళు 20-30 తర్వాత వీళ్ళు కార్లలో నడుస్తారు బెంగళూరు పీపుల్ అట్ ది టాప్ లెవెల్. వాళ్ళు ఇండస్ట్రీస్ అనే పేరుతో పెద్ద ఇండస్ట్రియల్ హౌసెస్ ఉన్నాయి. ఆ ఒక టాప్ లేయర్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ హౌసెస్ తప్పితే వాళ్ళే ప్రాస్పెరిటీ ఉంది. లోయర్ ది స్మాలర్ ది ఇండస్ట్రీస్ ది సిక్లియర్ ఇట్ ఈస్, బికాజ్ ఇట్ క్లోజర్ టు ది ఆనెస్ట్ పీపుల్. పైకి వెళ్ళేటువంటి మోస్ట్ డిసానెస్ట్ ఎక్స్ప్లాయిటింగ్ కమ్యూనిటీ అది. వాళ్ళ ఇండస్ట్రీస్ హెల్తీగా నడుస్తూ ఉంటాయి. దేర్ టర్న్ ఓవర్ ఈజ్ మిలియన్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్. అది ఏమిటో ప్రాస్పెరిటీ అంటే ఏమిటి? డ్యూ టు సో మెనీ మాల్ ప్రాక్టీస్. వాళ్ళు ఏదో ప్రోడక్ట్ ఆ గవర్నమెంట్ ఏమో వాళ్ళ దగ్గర కొట్టారు, గవర్నమెంట్ కొనడానికి వాళ్ళు టైఅప్ ఇద్దరు పంచుకుంటారు. 1 రూపాయి వస్తేమో 5 రూపాయలు కొంటారు వాళ్ళు, ప్రజలతో ఇద్దరు కలిసి పంచుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్న ఇండస్ట్రీస్ ఆ గుడ్స్ ఎందుకు పనికిరాదు? మొన్న రైల్స్ డిఫెక్టివ్ రైల్స్ కాబట్టి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి, పంజాబ్ యాక్సిడెంట్లో ఇక్కడ నుంచి స్టీల్ ప్లాంట్ నుంచి వెళ్ళిన స్టీల్ రైల్స్ ఒక 100 మీటర్స్లో 10 ప్లేసెస్లో అది బ్రేక్ కనిపించింది సార్, పగుళ్ళు. దానివల్ల అయిందని చెప్పి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఏమిటి, ఇక్కడ 100 కోట్లకు 1000 కోట్ల ప్రాజెక్ట్ ఇది, ఈ రైల్స్ అక్కడ డిఫెక్టివ్గా ఎందుకు పంపించాలి? ఏంటిది ఇట్ నాట్ హ్యాపెన్ ఎనీ కంట్రీ. అంటే వీళ్ళు చేసేటటువంటి దాంట్లో ఏదేది ఆ ప్రాసెసింగ్లో ఇన్ఎఫిషియన్సీ, ఇర్రెస్పాన్సిబిలిటీ, కరప్షన్, డిజానెస్టీతో పాటు ఇన్ఎఫిషియన్సీ ఉంది, ఇర్రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ సూపర్విజన్ ఉండదు. స్టీల్ ప్లాంట్ ఏమిటి, 1000 crores ఇక్కడ పెట్టి 5000 crores పెట్టి ఇక్కడ కట్టడం ఏమిటి, అందులో డిఫెక్టివ్ వేస్ట్ ఇండియాలో సప్లై చేయడం, అది పడిపోవడం ఏంటి, ఇంకా ఫారిన్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఎవరు కొంటాడు మన దగ్గర, ఎంత ఇది ఈ ఎథల మీద పెట్టిన డబ్బు, ఈ స్టీల్ లేదు పాడు లేదు ఇంపోర్ట్ చేసుకుంటే ఈ 5000 crores పెట్టి ఇది మ్యానుఫ్యాక్చర్ చేయకపోతే ఇది మనకి ఎంటైర్ ఇండియాకి 100 ఇయర్స్ కావాల్సిన స్టీల్ ఇంపోర్ట్ అయి ఉండేది. దీనికి